दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा श्रीपादराजं शरणं प्रपद्ये संपूर्ण श्रीपाद श्रीवल्लभ चरितामृतमु अध्यायमु 16 श्रीमन्नारायण वृत्तांतमु श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। నేను శ్రీపాదుల వారి దివ్య చరితమును మననము చేసుకొనుచు మనసులోని శ్రీపాదుల వారి నామస్మరణము చేసుకొనుచు పోవుచుంటిని. శ్రీపాదుల వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు చేరువలోనే యున్నానన్నడి ఆనందముతో నా హృదయము పరవశమైనది. నేను నడచుచున్న మార్గమందు చెరకు తోట ఒకటి కనిపించినది. ఆ తోటలోని రైతు తన మంచెపై సుఖాసీనుడై ఉన్నాడు. అతడు, అయ్యా, కొంత తడవు ఇక్కడ విశ్రమించి చెరకు రసమును త్రాగిపోవచ్చును, ఇటు రండు అని వినయముగా ఆహ్వానించెను. నేను ఆ రైతు ఇచ్చిన చెరకు రసమును త్రాగి తిని అది ఎంతయో మధురముగా నుండెను. నేను శ్రీపాదుల వారి దర్శనము కొరకు పోవుచున్న వైనమును తెలుసుకొని అతడెంతయో ఆనందించెను. ఆ రైతు ఇట్లు చెప్పనారంభించెను, అయ్యా, నా పేరు శ్రీమన్నారాయణ. మా గృహనామధేయము మల్లాదివారు. మా స్వగ్రామము కూడా మాల్యాద్రిపురము. అది కాలాంతరమున మల్లాది అను పేరుగా మారినది. బాపనార్యుల వారి స్వగ్రామము కూడా మాల్యాద్రిపురమే. వారి గృహనామము కూడా మల్లాదియే. అయితే వారు బ్రాహ్మణులు, మేము కమ్మవారము. బాపనార్యుల వారి కుటుంబమునకును మాకును ఎంతో సన్నిహిత సంబంధములు కలవు. శ్రీపాద శ్రీవల్లభుల వారికి 8 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు మేము మాల్యాద్రిపురమును విడిచిపెట్టి పిఠాపురమునకు వచ్చితిమి. మా స్వగ్రామమున మా పరిస్థితులు తారుమారైనవి. ఆర్థిక పరిస్థితి చాలా సంకటముగా నుండినది. అప్పుల బాధకు తట్టుకొనలేక చెర స్థిరాస్తులను అమ్మివేసి అప్పులను తీర్చివైచి కట్టుబట్టలతో పీఠికాపురమును చేరితిమి. మమ్ము శ్రీ బాపనార్యుల వారు ఎంతో ఆదరించి అన్న పానములనొసగిరి. బాపనార్యుల పొలమును కౌలుకు తీసుకొని వ్యవసాయము చేసుకొనవలెనని మా సంకల్పము. మేము దండుగమారి తిండి తినుట శ్రేయస్కరము కాదు. మీరు మాకు అన్నోదకములనిచ్చి ప్రాణముల నిలిపిరి. పువ్వులు అమ్మిన చోట కట్టెల నమ్ముట బాధాకరమైన విషయము. అందువలననే మా స్వగ్రామమును విడిచి పీఠికాపురమునకు వచ్చితిమి. మీరు మా యందు దయచూపి మీ పొలమును కౌలుకిచ్చిన ఎడల ఎంతయో కృతజ్ఞులము. మమ్ము కటాక్షింపవలసినది అని బాపనార్యులను ప్రార్థించితిమి. ఆ రోజున బాపనార్యుల ఇంట శ్రీపాదుల వారుండిరి. దానికి శ్రీపాదుల వారు, బాపనార్యుల ఇంట లభించడి అన్నము ప్రసాదముతో సమానమైనది. దైవ కృపలేని వారికి ఆ ప్రసాదము లభింపదు. మహాతపశ్శాలురైన బాపనార్యుల దర్శనమే సామాన్యులకు దుర్లభమైన విషయము. పురాకృత పుణ్య విశేషమున అట్టి అదృష్టము మీకు కలిగినది అని పలికిరి. శ్రీ బాపనార్యులు, మా భూములను ఇదివరకే పంటకాపులకు వసంగితిమి. వారు సేద్యము చేసుకొనుచున్నారు. సహేతుకమైన కారణము లేనిదే వారిని తొలగించుట ధర్మవిరుద్ధము. మరికొన్ని దినములు ఓర్మి వహించియుండు, ఏదో ఒక మార్గాంతరము దొరకకపోదు అనిరి. తదుపరి శ్రీపాదుల వారు, ఇదిగో గుప్పెడు మినుములు, వీనిని ఒక గుడ్డయందు బాగుగా కట్టుకొని పశ్చిమముగా పోవలసినది. మీ అభీష్టము సిద్ధించిన తదుపరి ఈ మినుములను పారవేయవలసినది. రాతి క్రింద కప్పకు కూడా ఆహారమును సమకూర్చు జగత్ప్రభువు మీకు అన్నోదకములను ఏర్పాటు చేయలేడా? దిగ్విజయముగా పోవలసినది అనిరి. మేము బాపనార్యుల ఇంట ఆఖరి భోజనమును చేసి చెంగున ముడివేసుకున్న మినుములతో పశ్చిమాభిముఖులమై ప్రయాణము సాగించితిమి. శ్రీపాదుల వారి అనుగ్రహ విశేషమున మాకు ప్రయాణములో అన్నోదకములకు లోటు కలుగలేదు. అయాచితముగా భోజనము లభించుచుండెను. ఇది కడుంగడు విచిత్రము. ఆంధ్రదేశమును దాటి కర్ణాటక దేశమునకు చేరుకుంటిమి. మార్గమధ్యములో ఒకనొక కుటీరమును గాంచితిమి. అందు వృద్ధ దంపతులు మాత్రముండిరి. వారు కూడా కమ్మకులస్తులే. వారికి ఒక్కగానొక్క కుమారుడుండెను. అతడు పాము కరుచుటచే మరణించెను. కొలది దినములకు అతని భార్య కృష్ణానదిలో స్నానము చేయుచు నీట మునిగి మరణించెను.
వారికి సంతతి కూడా లేదు. ఆ విధముగా ఆ వృద్ధ దంపతులకు వృద్ధాప్యములో తమను చూచువారు లేకుండిరి. దాయాదులు ఆ వృద్ధ దంపతుల ఆస్తిని చేజిక్కించుకొనవలెననడి తలంపుతో నుండిరి. దాయాదులు తమ మధుర వచనములతో వృద్ధ దంపతులను సంతుష్టులను చేయుచుండిరి. దాయాదులలో ఎవరికి తమ ఆస్తిపాస్తులను ఇయ్యవలెననడి మీమాంసలో వృద్ధ దంపతులుండిరి. ఆ వృద్ధ దంపతుల ఇంట మాకు ఆతిథ్యము లభించినది. మేము అచ్చటి నుండి ఎప్పుడు ప్రయాణమై పోదలంచినను ఏదో ఒక ఆటంకము కలుగుచుండెను. ఒక పర్యాయము బలవంతముగా ఒకనొక ముహూర్తమున ప్రయాణము కాదలించితిమి. అకస్మాత్తుగా ఇంటిల్లిపాదికి వాంతులు విరోచనములు అయినవి. కోలుకున్న తదుపరి ప్రయాణము అవదలిచినప్పుడు వృద్ధ దంపతులు మమ్ము వారించిరి. వారికి మాయందు వాత్సల్య భావము మెండాయెను. అది దాయాదులకు కంటగింపుగా నుండెను. ఆస్తిని కాజేయదలంచి మేము ఆ ఇంట తిష్టవేయుచున్నామని వారు అనుకునసాగిరి. కొంగున కట్టిన మినుముల నుండి భరించరాని దుర్వాసన రాసాగినది. శ్రీపాదుల వారిచ్చిన మినుముల ఆవశ్యకత తీరిపోయినదనుకుని వాటిని పారవైచితిమి. చావో రేవో ఇచ్చటనే తేల్చుకొనవలెనని తలచితిమి. దాయాదులకు వృద్ధ దంపతుల ఆస్తిపాస్తులు కావలయును గాని వారు అక్కరలేదు. మేము కూడా వారి కులస్థులమైన కారణమున ఆస్తిపాస్తులను మాకొసంగి దత్తత చేసుకునవలెననడి నిశ్చయమునకు వృద్ధ దంపతులు వచ్చిరి. ఈ విషయములను దాయాదులు గమనించుచుండిరి. ఇది వారికి ఎంతయో బాధాకరముగా నుండెను. అందువలన వారిలో వారు రాజీకి వచ్చిరి. ఆస్తిని సమాన భాగములుగా పంచుకొని మమ్ములను ఆ ఇంట నుండి ఏదో విధముగా తరిమివేయ తలంచిరి. దాయాదులకు బాగుగా తెలిసిన జ్యోతిష్కుడొకడుండెను. వారు అతనితో లాలూచీపడి అతనిని ఆ వృద్ధ దంపతుల ఇంటికి తీసుకుని వచ్చిరి. ఆ జ్యోతిష్కుడిట్లు చెప్పెను, మీ ఇంటనున్న ఈ అతిథులు అత్యంత అమంగళ జాతకులు. వారు ఏ ఇంటనున్న ఆ ఇంట సిరి ఉండనొల్లదు. అంతేగాక సమస్త దరిద్రములను చుట్టుకొనును. సాధ్యమైనంత తొందరగా వారిని మీ ఇంటి నుండి పంపించి వేయుడు. దానికి వృద్ధ దంపతులు, మీరు జాతకములో సూచించినట్లు దరిద్రయోగములే ఉన్న ఎడల వాటికి పరిహారము కూడా శాస్త్రములో చెప్పబడియేయుండును. ఎంత ధనము ఖర్చు అయినను పర్వాలేదు. వారికి ఉన్న అమంగళములన్నీయును పరిహరింపబడి సమస్త సన్మంగళములు కలుగునట్లు పూజాధికములను నిర్వహించవలసినదిగా మా మనవి. దేవతల అధీనములో సమస్త జగత్తు నడుచుచుండును. దేవతలందరూ మంత్రాధీనులై ఉందురు. అటువంటి మంత్రములు బ్రాహ్మణాధీనమై ఉండును. అందుచేత సద్బ్రాహ్మణులైన మీరే మాకు భువిలోని దేవతలు. మా కోరికను మన్నించవలసినది అని ఆ జ్యోతిష్కుని కోరిరి. జ్యోతిష్కునకు పూజాధికములకు తగిన ఏర్పాటు చేయుట మినహా వేరే దారి లేకుండెను. నాయనా శంకరభట్టు, ఆహారమునకు వర్షము కావలెను. వర్షమును కురిపించేది యజ్ఞము. యజ్ఞమనున్నది కర్మ నుంచి వచ్చినది. సమస్త కర్మములకును వేదమే మూలమై ఉన్నది. యాగముల చేత మనుష్యులు దేవతలను ఆరాధించవలెను. దేవతలు వారికి శ్రేయస్సులనియవలెను. ఈ విధముగా మానవులకును దేవతలకును పరస్పరాశ్రయత్వము కలదు. దేవయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞమని యజ్ఞములు 5 రకములు. శ్రీపాదుల వారి లీలలు చిత్ర విచిత్రములుగా నుండును. వృద్ధ దంపతుల ద్రవ్య సహాయముతో బ్రాహ్మణోత్తముల ద్వారా సమస్త సన్మంగళములు సిద్ధించుటకు యజ్ఞము సలుపబడెను. వాస్తవమునకు మా జాతకములో ఏ విధమైన దోషములు లేవు. వృద్ధ దంపతుల పుణ్యమా అని మాకు పరమ పవిత్రమైన యజ్ఞమును దర్శించు భాగ్యము కలిగినది. ఇంద్రాది దేవతలు పరోక్ష దేవతలు, ఋత్విక్కులు ప్రత్యక్ష దేవతలు. ఇంద్రాది దేవతలకు హోమము చేయబడు స్వల్ప హవిస్సులు మంత్ర సామర్థ్యము వలన ఏ దేవతలకు ఎంత కావలియనో అంత వృద్ధిని పొందును. భూదేవి ఈ 7 ధరించబడుచున్నది. గోవులు, వేదములు, బ్రాహ్మణులు, పతివ్రతలు, సత్యవంతులు, అలుబ్ధులు, దానశీలుల చేత భూమి ధరింపబడుచున్నది. వ్యవసాయమునకు వృషభము అత్యంత ఆవశ్యకము. గోమాత నెయ్యి, పాలు, పెరుగు మున్నగు భోగద్రవ్యములు ప్రసాదించుచు మనుష్యుల ఇహలోక స్థితికి, యజ్ఞయాగాదుల వలన పరలోక స్థితికి ఎంతయో దోహదము చేయుచున్నది.
ఇంద్రాది సర్వదేవతలు వేదమంత్రముల చేత సమర్పించబడిన హవిస్సులను స్వీకరింతురు. సమస్త ధర్మములకును వేదమే మూలము. కావున వేదములు చేత కూడా భూమి ధరింపబడుచున్నది. బ్రాహ్మణులు యజన యాజనములు ద్వారా జనుల చేత సత్కర్మలను ఆచరింపచేతురు. కావున బ్రాహ్మణుల చేత కూడా భూమి ధరింపబడుచున్నది. పతివ్రతలు తమ పాతివ్రత్య మహిమచేత ధర్మము అస్తవ్యస్తము కాకుండా కాపాడుచున్నారు. సత్యవంతులు తమ సత్య వాక్ పరిపాలనమున సత్య సంకల్పులై భూమిని కాపాడుచున్నారు. అలుబ్ధులు లోభబుద్ధిని విడనాడి సమిష్టి జీవనమునందలి మాధుర్యమును 10 మందికి పంచుచున్నారు. దానశీలురు తమ భూలోక ధనము చేతను పరలోక ధనమైన పుణ్యధనము చేతను దీనులను హీనులను అభాగ్యులను కాపాడుచున్నారు. శ్రీ బాపనార్యుల వంటి మహాపుణ్యధనుల సందర్శనమున మమ్ములను నిమిత్తమాత్రులుగా చేసుకుని యజ్ఞ పురుషుడైన శ్రీపాదుల వారే పరోక్షముగా యజ్ఞతతంగమును పూర్తి చేసి మమ్ములను ధన్యుల చేసిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.